ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం స్త్రీలు తలస్నానానికి ఏ షాంపూ వాడితే మంచిదో తెలుసుకోబోతున్నాం మరి నేనేదో షాంపూ పేరు చెప్తానని మీరు అనుకుంటున్నారేమో నేను అట్లాంటి కంపెనీ పేర్లు ఏ షాంపూలు అనేది నేను మంచిదో నేను చెప్పట్లేదు ఇప్పుడు అసలు తలస్నానానికి ఏది వాడాలి మరి షాంపూలు వాడటం కరెక్టా ఇంకా దానికంటే మంచిది ఏదైనా ఉందా అని ఆలోచిద్దాం ఈ మధ్య అందరూ బాగా షాంపూలు వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా తలస్నానం చేయడానికి కూడా కొంచెం వెనకాడకుండా ఎక్కువగా చేస్తున్నారు పూర్వం రోజుల్లో తలస్నానం అంటే ఒక భయం ఎందుకంటే వారానికి ఒక్కసారి శుక్రవారం రోజునే ఆడవారందరూ తలస్నానం చేసేవారు ఆ తలస్నానం చేసినప్పుడు పూర్వం రోజుల్లో కుంకుడిగాయల రసంతో తలంటేవారు తల్లి దగ్గరుండి పిల్లలకి కాస్త వయసులో ఉన్న ఆడపిల్లలైనా సరే తలస్నానం చేయాలంటే కూడా తోడు ఉండాల్సి వచ్చేది ఎందుకంటే ఆ కుంకుడికాయలు బండ పెట్టి కొట్టి ఆ కుంకిడికాయలు తుక్కంత నీళ్ళల్లో వేసి నానబెట్టి పిసికి ఆ గొజ్జు కుంకిడికాయల గొజ్జు మీద పోసేవారు ఆ కుంకిడికాయలు తుక్కు కూడా పడేది వీళ్ళు కుంకిడికాయల రసానికి బాగా రుద్దితే కానీ మురిగి రాదు రుద్దితే కానీ మురికిపోదు అందుకని వాళ్ళ వాళ్ళ సరిగా రుద్దుకోవాలని పల్లులే పిల్లలందరికీ తలస్నానం చేయించేవారు ఆ కుంకిడికాయలు తుక్కంతా జుట్టుకు పట్టుకునేది కుంకుడిగాయలకి అట్లా క్లీన్ చేసేటప్పుడు బాగా రుద్దుతాం కదండి జుట్టు కూడా మెలికిలు పట్టడం ఎక్కువ ఉండేది చేత మొత్తం కుంకుడిగాయలతో తల స్నానం చేస్తుంటే ఆ కుంకుడిగాయల రసం కాస్త కళ్ళల్లో పడి ముక్కుల్లో పడి ఇంకొంతమందికి అక్కడక్కడ పడి మంటలు అనమాట ఇక కళ్ళమ్మట నీళ్లు కారటం తుమ్ములు రావటం మంటలు పుట్టడం బాగా ఇబ్బందిగా తెలిసేది పిల్లలకు కూడా పాపం ఇక ఆ కుంకుడిగాయ రసం తల స్నానం చేసిన తర్వాత జుట్టంతా లొంగలు లొంగలుగా కుంకుడికాయ తుక్కు పట్టేసి ఉంటుంది ఇక జుట్టుని చిక్కు తీస్తుంటే ఉంటే చాలామందికి చాలాసేపు పట్టేది నొప్పి జుట్టు కుదుళ్ళన్నీ కదులుతూ ఉంటాయి కదా అందుకని ఐదు పది నిమిషాలు కష్టపడితే కానీ కుంకుడికాయలతో పడ్డ చిక్కు ఊడేది కాదు ఆ తుక్కంతా అంతా రాలేదు కాదు మొత్తం తడిపోతే కానీ తుక్ కుంకుడికాయలు తుక్కుపోయేది కాదు చాలా పెద్ద తతంగం బాత్రూమ్ అంతా తుక్కుబడిపోయేది ఇవన్నీ ఇంత ఇబ్బందిగానే వారానికి ఒక్కసారి పండగలప్పుడు పూజలప్పుడు నోములప్పుడే కుంకుడికాయ స్నానం చేసేవారు లేదా శుక్రవారమే ఇతర రోజుల్లో తలస్నానం చేసేవారు కాదు స్త్రీలు ఈ అన్ని రోజులు తలస్నానం చేయపోవటానికి కారణం ఈ కుంకుడిగాయల వల్ల వచ్చిన ఇబ్బంది ఇంత టైం వేస్ట్ అవుతుంటుంది అందుచేత స్త్రీలకి వారానికి ఒక్కసారి తలస్నానం చేయాలని అలవాటు అయిపోయింది ఈ మధ్య కుంకుడిగాయలు వాడకం రాను రాను కనుమరుగైపోయింది అసలు పల్లెటూళ్ళ ఇంకా వాడుతున్నారు కానీ సిటీస్లో ఎవరు అసలు కుంకుడికాయ షాంపూలు కుంకుడికాయ సోపులని ఇట్లా రకరకాలుగా వచ్చేసాయి అసలు షాంపూలు ఇవన్నీ వచ్చిన తర్వాత షాంపూలు సేల్స్ పెరగటానికి కూడా వాళ్ళు భలే చూపిస్తారు మా షాంపూతో కనుక మీరు తలస్నానం చేస్తే తలస్నానం అయిన తర్వాత మీ దువ్యాన్ని కనుక పెట్టారు అంటే జర్రుని జరిగెళ్ళిపోతుంది దువ్యానని చూపిస్తారు ఆ లొంగలు లొంగలు అవటం చిక్కులు పట్టం మా షాంపూ ఒక ఉండదు కాబట్టి మా షాంపూనే కొనుక్కోండి అన్నట్టు చూపిస్తారు నిజంగా ప్రకటనలు ప్రకటన చూస్తే ఆ షాంపూనే కొనాలనిపించేస్తుంది పాపం కుంకుడిగాయలో లేని లాభము షాంపూలు లేదని అదనంగా ఉందంటే ఏమీ లేదు ఇక షాంపూల వల్ల నష్టమే తప్ప కుంకుడికాయలు ఒక్క నష్టం లేదు మళ్ళీ ఆ నష్టం లేకుండా ఎట్లా వాడుకోవాలి నేను చెప్తాను షాంపూల్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్ ఫోమింగ్ ఏజెంట్స్ యొక్క ఎఫెక్ట్ అందుకని మురికి పోకుండానే వచ్చేస్తుంది మీకు తలలో ఇప్పుడు చూడండి ఇంత షాంపూ నెత్తి మేసేసి రుద్దుతారు చూడు అసలు మురికి వదలదు అప్పుడే నురుగు వచ్చేసింది కుంకుడికాయ వేసి రుద్దుతుంటే మొదటిసారి కుంకుడుకాయ రసం వేసి రుద్దితే మీకు నురుగు రాదండి ఇక రుద్ది రుద్ది ఇక నురుగు రాకపోతే కడిగేసుకుని మళ్ళీ పోస్తే అప్పుడు నురుగు ఇంకోసారి తల మాసిన వాళ్ళకి మూడోసారి కుంకుడు రసం పోస్తే కానీ బాగా నురుగు తెల్లగా వచ్చేది మురికిపోతే నురుగొస్తుంది అది కరెక్ట్ అక్కడ షాంపూ కంట్లో ఇది ఫోమింగ్ ఏజెంట్స్ ఎక్కువ కలిపేస్తే ఊరికే నురుగొస్తుంది మురికి పోదు ఎట్లా అంటే మనకు వచ్చేసింది కాబట్టి పోయింది అనిపిస్తుంది అందులో ఉన్న కెమికల్ ఎఫెక్ట్కి జుట్టు ఇరిగిపోవటం జుట్టు అవ్వటం ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట అంచేత సాధ్యమైనంత వరకు ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఏదైనా జర్నీల్లో వేరే ఊళ్ళు వెళ్ళినప్పుడు అలాంటి చోట షాంపూస్ ఎప్పుడన్నా వాడుకోండి అన్నిటికంటే ది బెస్ట్ కుంకుడిగాయతో తలస్నానం చేయటం ఈ కుంకుడుగాయ తుక్కు మీ తల్ల జుట్టుకి చిక్కులు చిక్కులు పట్టడం అనేది జరగకుండా బాత్రూమ్ అంతా ఖరాబ్ అవ్వకుండా మీకు జుట్టు లొంగల్ లొంగల ఇబ్బంది పడకుండా ఉండాలంటే కుంకుడిగాయను ఇంకో రకంగా మీరు చేసుకోండి అని చెప్పే ప్రకారం మీకు ఇబ్బంది రాదు కుంకుడిగాయలు మీరు కొట్టండి బండ పెట్టి ఆ గింజలను కూడా కొట్టండి ఆ పేడు ఉంటుందే దాన్ని తీసేసేయండి కుంకుడికాయ గింజలోపల పప్పు ఉందే ఆ పప్పు తీసుకోండి అది చాలా మంచిది అది చాలా పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనికొస్తుంది అనమాట తల్లో బ్యాక్టీరియాలను చంపడానికి తల్లలో ఏదైనా ఫంగస్ క్రిములు లాంటివి ఏమైనా చేరిన చెమట అట్ట వాటిని చంపడానికి యాంటీఫంగల్లాగా యాంటీ బ్యాక్టీరియల్ పవర్ఫుల్ ఏజెంట్ లాగా కుంకుడికాయ గింజలోపల పప్పు భలే వస్తుందండి ఆ నల్ల పేడు తీసి ఆ పప్పు కుంకుడికాయ తొక్క నల్లపేడు పారేసేసుకోండి ఈ రెండుటిని తీసి ఎండ పెట్టేసేయండి మీరు మిక్సీ ఆడించేసేసుకోండి మెత్తగా పౌడర్ అయిపోతుంది జల్లించండి పైన దాన్ని తీసి మళ్ళీ ఎండబెట్టేసుకోండి లోపల దాన్ని అంటే మెత్తగా అడుగున వచ్చిన దాన్ని తీసుకోండి మళ్ళీ ఎండబెట్టిన దాన్ని మళ్ళీ మిక్సీ వేసి మెత్తగా పౌడర్ లాగా వచ్చేటట్టు జల్లించుకోండి అది కుంకిడికాయ పౌడర్ తీసుకోండి దీన్ని ఇంట్లో పెట్టుకోండి మీకు అసలు తలకు తుక్కు కానీ ఇట్లా ఏమీ రాద అంచేత ఇట్లా చాలా ఈజీ టెక్నిక్ అనమాట కుంకుడికాయ గింజలో కూడా ఇట్లా వచ్చేస్తుంది వాల్యూస్ పోకుండా దీన్ని మీరు కుంకుడికాయ పౌడర్ చేసి పెట్టుకుని వేడి నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో తీసేసి ఆ కుంకుడికాయ పౌడర్ వేసేసుకోండి కలుపుకోండి లేదా ఐదు పది నిమిషాలు ఉంచేస్తే మొత్తం బాగా నురుగొస్తుంది చల్లారేక కలిపేసుకోండి దాన్ని మీరు ఉపయోగించుకోండి లేదు అంటే డైరెక్ట్గా కుంకుడికాయ పౌడర్ నెత్తి మీద వేసుకుని మీరు రుద్దుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఇక నీళ్ళల్లో నానబెట్టకర్లా మీకు లూజ్గా అట్లా వెళ్ళాలంటే నీళ్ళల్లో వేసుకోమంటున్నాను నేను పది నిమిషాలు వేడి నీళ్ళు వేసి తీసేసుకోండి అట్లా వాడేసుకోండి లేదంటే డైరెక్ట్గా కుంకుడికాయ పౌడరే ఏదో సున్నిపిండి మీరు ఎట్లా ఉపయోగిస్తారు అలా తలంతరికి కుంకుడికాయ పౌడర్ అట్లా పౌడర్ వేసేసుకుని రుద్దేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది తలలో ఉండే బ్యాక్టీరియాలు ఫంగస్ క్రీములు ఏమైనా చెమట్లో చేరిని ఉంటాయి అది వాష్ అవుట్ అయిపోతాయి అనమాట తలలో ఉండే పేలు లాంటివి ఈపుల్ లాంటివి అట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ చేదుకి ఇరిటేట్ అవుతాయి అనమాట అవి అంటే చంపబడవు కానీ చేదుకు పోతాయి ఈ కుంకుడికాయ తల స్నానం అనేది స్త్రీలకు చాలా మంచిది ఎప్పుడన్నా మీకు సమయం లేనప్పుడు షాంపూలు వాడుకోండి ఏదన్నా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కుంకుడికాయ పౌడర్ పట్టుకెళ్ళకాలి అక్కడ షాంపూలు వాడుకోండి మంచి స్మెల్ వస్తుండే తల కూడా అలాంటప్పుడు కన్వీనియంట్ చూసుకోండి దోషం అంటలేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు తలస్నానం చేసి వారానికి రెండుసార్లు అన్నట్టు కుంకుడికాయ మీరు వాడుకోగలిగితే మంచిది ఈ పొడి రూపంలో వాడుకుంటే అసలు దోషం రాదనమాట మీకు షాంపూలు మాత్రం సందర్భానికి ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్లో ప్రయాణాలు అప్పుడే వాడుకుండా జోలికి వెళ్లకుండా పిల్లలకు కూడా ఇట్లా కుంకుడికాయ పౌడర్ మగవాళ్ళకి కూడా కుంకుడికాయ పౌడర్ అలవాటు చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం